అతను ఎప్పుడు మనకి ఏ ప్రాబ్లం రాలేదు, మేము వాళ్ళ వల్ల ఏ ప్రాబ్లం, రెంట్ ప్రాబ్లం ఏ ప్రాబ్లం లేదు. కానీ సండే ఆదివారం మా ఇంటికి నలుగురు వచ్చి నాకు రేపు వైఎస్ఆర్ది నాగిరెడ్డి గారిది ర్యాలీ ఉంది, ర్యాలీకి రండి అన్నారు. మా ఆయన గారన్నా నేను రానని కాకపోతే నాకు డ్యూటీ ఉంది, ఆయన నేను రాను అంటే ఓటుకు 1000 రూపాయలు 200 రూపాయలు ఇస్తాను, భోజనం పెడతాను, సగం వరకు వచ్చి వెళ్ళిపోండి అన్నారు. నేను కడుపుతో ఉన్నాను అంకుల్, రాలేనని చెప్పాను. అయితే మా ఆయన గారు అన్నారు వైఎస్పీకి నేను ఓటేయనండి, మేము జనసేన పార్టీ, పవన్ ఫేవరెట్, మేము పవన్కే ఓటేస్తాము. అంటే అతను హైదరాబాద్లో ఉన్న అతను పవన్ ఇక్కడికి వచ్చి ఓటు నిలబడ్డనేటి ఎమ్మెల్యేగా చిన్న, మేము ఇప్పుడే ఇక్కడి నుంచే రెడ్డీస్ ఉన్నాము, మాకే వెయ్యాలి అనేసి ఘర్షణ చేశారు మా ఆయనగారితో. మా ఆయనగారు ఘర్షణ చేయగానే మా ఆయనగారు అతను ఘర్షణ పడ్డారు. పడగానే నేను వాళ్ళ ఆవిడ వచ్చి వాళ్ళ ఆయనగారిని అతన్ని వాళ్ళ నలుగురిని తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడ తీసుకుని వెళ్ళిపోయిన కొన్ని రోజుల తర్వాత అంటే బుధవారం నైట్ ఫుల్గా తాగేసి పిట్ట నాగేశ్వరరావు వాళ్ళన్నీ కొడుకు, అతను అప్పజెల్ల కొడుకు, అతను చిన్నత్త వాళ్ళకు అల్లుడు నలుగురు వచ్చి నాతో ఘర్షణ చేశారు. అతను నువ్వు ఖాళీ చేస్తావు చేయమంటే చేసేస్తాను అంకులు ఉండండి రెండు దొరకాలి కదా ఇల్లు అంటే నువ్వు ఖాళీ నువ్వు ఇల్లు ఖాళీ చేసి ఒప్పుకొని అడగానే చాలా బతిమలాడుకు నా కాలు పట్టుకో బతిమలాడుకోలేవా అద్దెకుందని అద్దెకున్నాను చాలా రాంగ్గా ఒక అతను అసభ్యంగా మాట్లాడి తిరుగుతుంటే మా ఆయనగారు ఫోన్ చేస్తూ బయటకు వచ్చి అంకులు అది ప్రెగ్నెంట్ దాంతో మీరు వాదిస్తున్నారంటే ఆయన ఎందుకు అంకులు అయిపోయిందండి ఎందుకు వెళ్ళిపోమన్నారు కదా ఖాళీ చేసి వెళ్ళిపోతాం అనగానే ఎవరు ఆయన ఉబ్బేట్లో చెప్పడం అని చెప్పి వాళ్ళ అమ్మని తిట్టి ఫిల్ట్ పట్టుకో పట్టుపట్టి లెమ్మకలు కొట్టారు. ఎక్కడ నా భర్త నలుగురు కలిపి కొట్టి చంపేస్తారేమని భయంతోనే నా భర్తను లోపల తీసుకెళ్ళిపోయింది. తలుపు వేసేస్తే తలుపుని తోసి నలుగురు తాగిస్తున్నారు, తలుపుని తోసి నా భర్తకు ఫిల్ట్ పట్టి నలుగురు కొట్టారు. మా తమ్ముడు ఇదనేసి మా తమ్ముడు అసభ్యంగా మాట్లాడారు, నలుగురు మాట్లాడేసి ఏం చేస్తారు ఎలా చేస్తారని అసభ్యంగా మాట్లాడాను. నా భర్తను నేను అడ్డుకున్నానని నా జుత్తు పట్టుకొని పెట్టా నాగేశ్వరరావు గారు కడుపుతో ఉన్న చూడక నా జుత్తు పట్టుకొని బయటకు తోస్తారు. తోసిగానే మా ఇంటి దగ్గర రాడ్డు ఉందా రాడ్డు మీద పడిపోయాను, నా కడుపుకు తగ్గిస్తుంది వెంటనే కొలతీరు పడి